ఏప్రిల్లో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు వర్క్ చేయనున్నాయి. అయితే ఏప్రిల్ 2024లో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి, ఎన్ని రోజులు పని దినాలుగా ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వచ్చే నెలలో అంటే ఏప్రిల్లో బ్యాంకులకు భారీగా చాలా ఎక్కువ మొత్తంలో సెలవులు రానున్నాయి. దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు వర్క్ చేయనున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగియబోతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. అయితే ఏప్రిల్ 2024లో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి, ఎన్ని రోజులు పని దినాలు ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI జాబితా ప్రకారం ఏప్రిల్ 2024లో 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే ఈ సెలవుల్లో వారాంతాల్లో 2వ, 4వ శనివారం, ఆదివారం పండుగల సెలవులు కూడా ఉన్నాయి. ఆ సెలవుల జాబితాను ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం చివరి 31న బ్యాంకులు మూసివేయబడినందున ఏప్రిల్ 1న బ్యాంకుకు సెలవు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, అలాగే జుమాత్ ఉల్ విదా కారణంగా శ్రీనగర్, జమ్మూ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 7 ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 9 గుడి పడ్వా, ఉగాది పండుగ, తెలుగు నూతన సంవత్సరం కారణంగా సెలవు ఇవ్వబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 10 రంజాన్ ఈద్ కారణంగా కొచ్చి, కేరళలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 11 ఈద్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఇవ్వడం జరిగింది. ఇక ఏప్రిల్ 13 రెండవ శనివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి. ఏప్రిల్ 14 ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 15 హిమాచల్ డే కారణంగా గౌహతి, సిమ్లా జోన్లలో బ్యాంకులకు సెలవు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 17 శ్రీరామ నవమి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్టక్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, లక్నో, పాట్నా, రాంచీ, సిమ్లా, ముంబై, నాగ్పూర్లలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 20 గరియ పూజ కారణంగా అగర్తలలో బ్యాంకులకు సెలవు. ఇక ఏప్రిల్ 21 ఆదివారం కారణంగా బ్యాంకుకు వారపు సెలవు. ఇక ఏప్రిల్ 27 నాలుగో శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 28 ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఇవ్వడం జరుగుతుంది.